इला प्रभु अका अंत विद्यार తనను కలిసిన విద్యార్థులకు ధైర్యం చెప్పారు శర్మిల. చదువులు ఆపవద్దంటూ విజ్ఞప్తి చేశారు. జగనన్న వస్తే ప్రతి ఒక్కరిని ఉన్నత చదువులు చదివిస్తారని హామీ ఇచ్చారు. స్కాలర్‌షిప్ రావట్లేక ఒక చెక్ రావట్లేదు, ఒక బ్యాంకులు చుట్టూ తిప్పుతున్నారు, కానీ మాకేమి రావట్లేదక. బుక్స్ కూడా మాకేమన్నా ఇప్పుడు మేమన్నా వెళ్లాలంటే పట్టణంలోకి చదువుకోవడానికి వెళ్లాలంటే మాకు చాలా ఇబ్బంది ఉందక. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. ఫస్ట్ ఇయర్ లో కూడా రాలేదక. సార్ వారు ఉన్నప్పుడు వచ్చిందాక, ఫస్ట్ ఇయర్ లో వచ్చిందాక. ఇప్పుడు అయితే అవి మళ్ళా రిప్లేస్మెంట్ చేసుకోవాలి, అవి చేసుకోవాలి అని చెప్తున్నారాక. ఎక్కడ మాకు అసలు చాలా ఇబ్బంది అయిందాక. వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాకు ఎంతో ఉండేందాక. ఇప్పుడు మాకు స్కాలర్షిప్ అప్లై చేయాలంటే ఏది లేదాక, విసుగు వస్తుంది. మాకు జయంతి స్కాలర్షిప్ అనేది కూడా ఇప్పుడు విసుగు వస్తుంది కాక. మాకు అలా పరిస్థితి ఉంది ఇప్పుడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సగం మొదలు పెట్టినారు, అప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చిందాక, ఇప్పుడు ఇవ్వడం లేదు. ఇప్పుడు చాలా మాకు ఇబ్బంది అయింది. మధ్యలో ఆగిపోయిందాక, మాకు మధ్యలో ఆగిపోయింది. ఎట్లా కొట్టిన సరే మాకు ఎలా ఇలా చేస్తే ఎలాగ మాకు ఇలాంటి ప్రభుత్వం వద్దాక. మాకు ఒక్కసారి మీరు కష్టపడితే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ప్రభుత్వమే చదివిస్తారు. మాకే రాజన్న పాలనే కావాలట. మాకు వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాకు స్కాలర్షిప్ అలాంటివి ఏమి ఇబ్బంది లేకుండా. ఫస్ట్ ఈరోజు కాలేజీలో కొని కూడా వచ్చానక నీకోసం. నా కుటుంబాలు పేదరికంలో నుంచి పైకి రావాలి, బయటికి రావాలి అంటే చదువు ఒక్కటే చేస్తుంటే. మాకు ఇలా చేస్తుంటే ఎలా అక్క, మాకు ఎట్లా గట్ల ఒక్క సంవత్సరం కష్టపడి చదవండి. మాకు జగనన్న రావాలి. జగనన్న వచ్చినాక ఎవరికే కానీ చదువు రాగిపోయే పరిస్థితి ఉండదు.